Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా బ్లాక్మెయిల్ చేస్తే జగన్ లొంగుతారా? రాబోయే ఎన్నికలలో 75 మంది ఎమ్మెల్యేలను గెలిపించే శక్తి మాకుంది. ఇది తాజాగా ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వానికి చేసిన హెచ్చరిక. పిఆర్సీ ఐఆర్పిఆర్సీ నివేదిక బయటపెట్టడం లాంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని తాజాగా హెచ్చరించాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక పింఛనదారుల సంఘాల నేతలు జగన్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 75 మంది ఎమ్మెల్యేలను గెలిపించే శక్తి తమకున్నట్లు చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే తగిన గుణపాఠం చెబుతామంటూ వార్నింగ్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. 75 మంది ఎమ్మెల్యేలను గెలిపించే శక్తి తమకుందని నేతలు పైకి చెప్పినా తమతో పెట్టుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలను ఓడిస్తామని అంతర్లీనంగా హెచ్చరిస్తున్నట్లే ఉంది. పిఆర్సీ అమలు జీతాలు పెంపు తదితర అంశాలపై ఉద్యోగులు పింఛనదారుల్లో ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి ఉందని నేతలు చెప్పారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు జగన్ను కలుద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని కూడా నేతలు అన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే పిఆర్సీ రగడ దాదాపు ముగిసినట్లే అని ప్రభుత్వం అనుకుంటోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే 2 లక్షల విజ్ఞప్తులను పంపినట్లు నేతలు అంటున్నారు. గతంలో పిఆర్సీ సాధన సమితిలో కీలక నేతల్లో ఒకరైన బండి శ్రీనివాసరావు కూడా ఇలాగే మాట్లాడారు. తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టగలమని చెప్పడం పెద్ద దుమారాన్ని రేపింది. ఆ తర్వాత తాము అలా మాట్లాడలేదని బండి వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్ సంఘాల నేతలు అలాగే మాట్లాడారు. ఉద్యోగులే ప్రభుత్వాలను కూర్చోబెట్టలేరు, కూల్చేయలేరన్నది వాస్తవం. కాకపోతే కొందరి మైండ్ సెట్ను ఉద్యోగులు ఏమన్నా ట్యూన్ చేయగలరంతే. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఉద్యోగులు, పింఛన్దారులతో పాటు వాళ్ళ కుటుంబాల ఓట్లు మహా అయితే 40 లక్షలుంటాయి. ఇప్పటికే వేళల్లో చాలామంది పార్టీల వారీగా చీలిపోయి ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల నేతలు చెప్పినంత మాత్రాన ఉద్యోగులంతా ఓట్లేస్తారని అనుకుంటే అది భ్రమలు మాత్రమే. అలాగే జనాలంతా ఒక పార్టీకి ఓట్లేయాలని అనుకుంటే ఉద్యోగులు చేయగలిగేది దాదాపు శూన్యమనే చెప్పాలి. కాకపోతే ఇలాంటి మాటల వల్ల వీళ్లకు నష్టమే తప్ప లాభం లేదని నేతలు గ్రహించాలి.